అసలు దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడైనా ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ ఉంటారు, లేదా హిందీ మాట్లాడితే తెలుగు ట్రాన్స్లేటర్ ఉంటారు. కానీ రాష్ట్ర దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తెలుగు టు తెలుగు ట్రాన్స్లేటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలోనే ఏర్పడింది. అదేదమ్మా మీ అందరికీ అడుగుతున్నాను స్వామి, ఇది ఏందో చెప్పండి కొంచెం, నాకు కూడా క్లారిటీ ఇలా అర్థం కావట్లా. సరికి అర్థం అవుతుంది ఎవడన్నా రాత్రి మా నిపుణులతో చాలా మంది పండితులతో చాలా మంది పత్రికా విలేకరులతో అంతా చర్చించిన తర్వాత అన్నా ఏంటన్నా 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 మామూలుగా భయం మా బ్లడ్లో లేదంటాం, నా జీన్స్లో లేదో నా బ్లడ్లో లేదో అంటాం. అంతా అర్థమైన తర్వాత నిన్న ఒక తెలుగు న్యూస్ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో బ్లడ్ అని ఇస్తున్నారు. కానీ బ్లడ్ అనేది అంత పెద్ద పదము, చాలా ఏదో మాట్లాడాను. ఓ తర్వాత అర్థమైంది ఇది బయోడేటా అని. ఓకే ఓకే, ఈ బయోడేటా అనే పదానికి మేము గంటలు తలబాదులుకోవాల్సి వచ్చింది. అసలు అర్థం కానిది ఏంటంటే మా పులికేశికి ఆయన చదివిన స్టాన్ఫోర్డ్లో బయోడేటాలో ఏమన్నా భయం అనేది ఉంటుందా, కాలం ఉందా? అంటే నేను చదువుకున్న యూనివర్సిటీస్ కానీ నేను చదువుకున్న స్కూల్స్లో కానీ నాకు ఇచ్చే ఫామ్లో కానీ బయోడేటా కానీ లేకపోతే మీరు ఉద్యోగం పోయే రెజ్యూమ్స్లో కానీ భయం అనే కాలం ఉండదు అనుకుంటున్నా నేను. ఆయనకి ఏమన్నా ఇచ్చారేమో, ఆయన బయోడేటాలో భయం లేదు అని. మామూలుగా బ్లడ్ జీన్స్ అని అంటారు. కాబట్టి తెలుగు ట్రాన్స్లేటర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎంత కర్మ అంటే వీళ్ళ నాయన తట్టుకోలేకని ఇతన్ని ఇంట్లో ఈ భాష తట్టుకోలేక రోజు తెలుగుని చంపేస్తుంటే పడండ్రానా సౌరంగా అని చెప్పి రాష్ట్ర ప్రజల మీద రుద్దిపరునికి నెల్లూరు రాష్ట్ర ప్రజల మీద పంపించేశాడు. ఈ ఊరు ఊరు తిరుగుతూ జనాల్ని చంపుతూ వాళ్ళు అనుకుంటున్నారు ఇదేమి కర్మరా బాబు, ఇది పర్ఫెక్ట్ క్యాప్షన్ దీనికి. వాళ్ళు చెప్తుంటారు ఇదేం కర్మరా బాబు అని, ఇది ఇదేమి కర్మరా బాబు. అది నీ పరిస్థితి. అక్కడే నాయుడుపేటలోనే ఉంటా, నాయుడుపేటలో ఉండి ఏం చేస్తావు? నేను చెప్తున్నాను కదా 1%, నాట్ ఈవెన్ 0.1% ఆ లేఅవుట్లో నాకు లేదు. కాబట్టి ప్రమాణం, నువ్వు వస్తానంటే నెల్లూరుకి వస్తానంటే పోదాం శివాలయంకి, ఇంకెక్కడికైనా పోదాం, ఇంకెక్కడికైనా పోదాం, రెడీ. నాకెటువంటి ఇదేం లేదు. అంటే ఇష్టం వచ్చినట్టు చెప్పినాను కదబ్బా, రాసుకో 100 కోట్లు, 200, 500, 1000, 2000, 3000, 5000, 10,000 కోట్లు, నీకు నచ్చింది చెప్పుకో, నీకు నచ్చిన ఛానల్ చెప్పుకో. నెల్లూరు నగరంలో ఇసుక లేకపోయినా అనిలే ఇసుక చేశాడు అనుకో, నెల్లూరులో ఇసుక లేక గ్రావెల్ లేకపోయినా అనిలే గ్రావెల్ చేశాడు, ఏమన్నా చెప్పుకో ప్రజలకి. ఒక మగాడి సవాల్గా విసిరా మీకు 2024లో నా గెలుపుని ఆపు. నువ్వు ఆపగలిగితే నేను ఆగిపోతా, నేను గెలిస్తే నువ్వు ఆగిపోతావా? నువ్వు చెప్తున్న పిల్లబచ్చానో ఏ బచ్చానో కదా, నిజంగా నువ్వు కానీ స్వీకరించలేదనుకో, నీ మాటలు వెనక్కి తీసుకోవటమే కాకుండా నువ్వు పులికేసి, నువ్వు మాలకు, నువ్వు పప్పు అనేది స్టాండర్డ్ తీసుకుంటే లొకేషన్ ఒప్పుకుంటా. ఈ పిల్లబచ్చ మీద 200 కోట్లు రెడీ చేస్తున్నావు కదా, హయ్యెస్ట్ స్టేక్. మీ అందరికీ తెలీదా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఖర్చు పెట్టారు ఎవరి మీద? దిస్ మ్యాన్. మళ్ళీ 200 కోట్లు ఎవరి మీద? నేనే. నాకు నామే ఎంత చూసి, నన్ను చూసి నాకు టికెటే లే, టికెట్ ఉందా లేదా, మా నాయకుడు నాకు ఇస్తాడా లేదా సార్ చూద్దాం, అది కూడా చూద్దాం. టికెట్ లేకపోయినా కూడా నేను అసెంబ్లీలో అడుగు పెట్టినట్టే కదా, లేకపోతే ఇంకో దగ్గర అడుగు పెట్టినట్టే కదా, అంతే కదా. ఆటోమేటిక్గా నేను ఈవెన్ దట్ అది కూడా వర్తిస్తుంది. నా గెలుపే కాదు, నేను అడుగుతుంది ఏంది, నేను గెలిచి అడుగు పెడతా, టికెట్ రాకపోతే నేను ఓడిపోయినట్టే కదా. దా అప్పుడు కూడా నేను ఐఎమ్ రెడీ టు క్విట్. ఒప్పుకుంటారా? ఇంతకన్నా సవాల్ ఈ హాఫ్ నాలెడ్జో క్వార్టర్ నాలెడ్జో నువ్వు అనుకుంటున్నా పిల్లబచ్చానో ఏదైనా అనుకోబ్బా, నేను డైరెక్ట్గా ఇచ్చా.
దీనికి డైరెక్ట్గా సమాధానం చెప్పు. నీకన్నా నీకన్నా 100% ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. మీ తాత మీ నాయన ముఖ్యమంత్రి కాకపోతే మా ఊర్లోను వార్డు మెంబర్ కూడా గెలవు. కార్పొరేషన్లో వార్డు మెంబర్ అన్నట్ల నేను, పంచాయతీలో వార్డు మెంబర్ కూడా గెలవలేవు నువ్వు అంటున్నాను. దట్ ఈస్ యువర్ స్టేచర్. భగవంతుడు నిన్ను అక్కడ పుట్టించుండొచ్చు, కానీ ఆ స్థానానికి నువ్వు నాట్ ఈవెన్ 1% అర్హుడివి కాదు. నువ్వు 1% అర్హుడివి కాదు అని. అందుకే భగవంతుడు కూడా పోయినసారి నిన్ను గెలవనీల. దట్ ఈస్ యువర్ స్టేచర్. నువ్వు ఒక చరిత్రే. తాత తండ్రి ముఖ్యమంత్రులుగా ఉండి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఓడిపోయిన హిస్టరీ నీదే. అనిల్కి హిస్టరీ విత్ జగన్మోహన్ రెడ్డిస్ బ్లెస్సింగ్స్, నెల్లూరు నగర ప్రజల బ్లెస్సింగ్స్, నా కార్యకర్తల బ్లెస్సింగ్స్. సెకండ్ టైం కన్సిస్టెంట్గా నెల్లూరు జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం మినిస్టర్, దట్ ఈస్ మైన్, నా క్రెడిబిలిటీ. కాబట్టి మాట్లాడేటప్పుడు నువ్వు ఏమన్నా అనుకో పిల్ల, ఈరోజు దీనికి స్వీకరిస్తాడో లేడో అతనికి. ఎక్కడికి పోను బా, నువ్వు నెల్లూరు పొలిమేరలు దాటే వరకు నెల్లూరులోనే కూర్చో ఉంటా. ప్రతి దానికి సింగిల్గా కాదు, కట్టకట్టుకొని ఎంతమంది వస్తారో అందరికి ఇచ్చేస్తుంటా.